నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో చూద్దామా ఇవాల్టి వెరైటీ వంట ఏంటో. ఓకేనండి. ఓకే సో సంధ్యా గారు మెయిల్ చేశారు రాజుగారు వనస్థలిపురం నుంచి. ఓకే. సోయా కాంబినేషన్ లో ఏదైనా కొంచెం డిఫరెంట్ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే మనకు సోయాతో జనరల్ గా మసాలా ఐటమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ చూపిస్తూ ఉన్నాం కదా. అవునండి. సో అలాంటిది కాకుండా ఇంకొంచెం ఏదైనా సోయాతో వెరైటీ చేసుకోవచ్చా అని. జనరల్ గా అంటే ఏదైనా వెజిటేబుల్స్ కాంబినేషన్ లో మనం ఉల్లికారం కానీ లేదా కొత్తిమీర కారం ఇలా చేస్తూ ఉంటాం కదా. అవును. సో సోయాతో కొత్తిమీర కాంబినేషన్ లో అంటే కొత్తిమీర కారం. ఓ సో అలా తయారు చేద్దాం. అలా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఐడియానే రాలేదు. యాక్చువల్గా సోయా అనగానే ఎక్కువ ఇలా మసాలా కర్రీస్ లేకపోతే ప్లెయిన్ గాను టమాటో కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పిన ఐడియా కూడా బాగుంది. సోయా కొత్తిమీర కారం. కొత్తిమీర కారం. ఓకే ఓకే అండి. మరి సోయా కొత్తిమీర కారం తయారీ కొలిసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి సోయా కొత్తిమీర కారం తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మీల్ మేకర్ని ఒక 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళు వేసి నీళ్ళు పిండేసి పక్కన పెట్టేసాను. సో ఇది మనం ముందు చేసేసుకోవాలి. అంటే సోయా ఎప్పుడు ఏ ఐటమ్ చేసుకున్నా అలాగే కొత్తిమీర కారం మనం రెడీ చేసుకున్నాం. కొద్దిగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు. మొత్తం కారం అంతా పచ్చిమిర్చి అని రాజుగారు. కారపొడి కూడా కొంచెం వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు అండి. కొంచెం వాటర్ ఇస్తారా. జనరల్ గా ఇలాంటి కారం అది చేసుకునేటప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి గట్ట ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది కదా. అవునండి. సో కొంచెం కలర్ దానికోసం మనం కారం యాడ్ చేసుకోవాలి. సో ఇది ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. అవునండి. సో మనకి ఈ సోయా కొత్తిమీర కారంకి మనం ఈ కారం రెడీ చేసుకుంటే మనకి ఇంకా అంతా కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే జనరల్గా మనం ఏ టమాటోనో ఉల్లిపాయ కాంబినేషన్ అంటే కొంచెం అవి మగ్గాలి మనకి, తర్వాత మళ్ళీ సోయా దీనికి పట్టాలి, ఇవన్నీ ఉంటుంది. సో ఇక్కడ అదొక్కటి ముందుగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా మనం కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారం. యాక్చువల్గా కొత్తిమీరకు కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనము ఈ పేస్ట్నే కొంచెం బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇది కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించు. ఓకే. కొత్తిమీర వేగిన వాసన చాలా బాగుంది రాజుగారు. ఎస్. సో ఇక్కడ కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం కారం చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇలాంటి డిషెస్ ఆ స్మెల్ చూస్తేనే మనకి ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తూ ఉంటుంది. అవునండి. కొద్దిగా కారం. ఇలాంటి వంటలు చేసుకున్న మొత్తం ఇల్లంతా కూడా గుంగుమలు ఆడిపోతుంది. పసుపు అండి. ఇది యాక్చువల్గా మనము అంటే డ్రైగా చేసుకున్నా కూడా ఏదైనా సైడ్ డిష్గా అలా పెట్టుకుంటే బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్. సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా. అండ్ మనం సైడ్ డిష్గా చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద మీల్ మేకర్ వేసుకుంటే కూడా బాగుంటుంది కదా. అంటే దానికి అంతా పడుతుంది కాబట్టి మనకి నంచుకోవడానికి అనేది బాగుంటుంది.
ఓకే సరిపోతుంది. మూత పెడతారా? కొత్తిమీర ఫ్లేవర్ అంతా వీటికి పట్టేస్తే మీల్ మేకర్ పట్టేస్తే సరిపోతుంది. రెడీ చూద్దామా రాజు గారు. ఓకేనండి. ఓకే ఓకే నైస్. సో ఆ మీల్ మేకర్ మొత్తం టర్న్ అయిపోయింది గ్రీన్ కలర్ కలర్ మార్చింది. మీల్ మేకర్ అనగానే రెగ్యులర్ గా అదే మసాలా టైప్ లో కాకుండా ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటాం అనే ఐడియా బాగుంది రాజు గారు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి టైం తక్కువ, దీనికి ఇంగ్రీడియంట్స్ తక్కువే పడతాయి. సో చేసుకోవడం కూడా ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ. వావ్. ఓకే. సో రెడీ అండి. నైస్. ఓకే మరి వేడివేడిగా సోయా కొత్తిమీర కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కొత్తిమీర కారం తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. సోయా కొత్తిమీర కారం తయారు చేసే విధానం, ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కనుంచాలి. మిక్సీ జార్లో కొత్తిమీర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి కొత్తిమీర కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మీల్ మేకర్ ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా కొత్తిమీర కారం రెడీ.